హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లుక్ చే లైక్ చే వ్లాగ్స్. నా పేరు సువర్ణ. ఈరోజు టాపిక్ వచ్చేసి శారీస్ మీద చాలా ఈజీగా పెయింటింగ్ వేసుకోవడం ఎలా అనేది నేను వీడియోలో చూపిస్తున్నానండి. నేనైతే ముందుగా ఒక క్లాత్ తీసుకుని దానికి మగ్గం చక్రం అటాచ్ చేస్తానండి. మగ్గం చక్రం చాలా టైట్గా పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే ఇలాంటి ప్లాస్టిక్ తోటి తీసుకోవాలండి ప్లేటు. ముందుగా నేనైతే గ్రీన్ కలర్ది ఒక కలర్ గీత అయితే గీసుకుంటున్నానండి పెయింటింగు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం ఒక గీత అయితే గీసుకోవాలి. ఈరోజు ఏంటంటే నేను దేంతో అంటే టూత్ బ్రష్ తోటి అయితే నేను పెయింటింగ్ వేస్తున్నాను. ఏంటి టూత్ బ్రష్ తోటి పెయింటింగా అని ఆశ్చర్యపోతున్నారా? అయితే లాస్ట్ వరకు వీడియో చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు ముందుగానే రావాలనుకుంటే ఖచ్చితంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, ఖచ్చితంగా మీ విలువైన కామెంట్స్ అయితే తెలియచేయండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా షేర్ అయితే చేయండి, ప్లీజ్ అండి సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడైతే నేను బ్రష్ తోటి పెయింటింగ్ వేస్తున్నాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వేసుకుంటే శారీస్ మటుకి సూపర్ లుక్ అయితే ఉంటుందండి. అస్సలు చాలా బాగుంటాయి శారీస్ అయితే. ఈజీగా శారీస్ మీద బ్రష్తో పెయింటింగ్ అండి, అది టూత్ బ్రష్తో పెయింటింగ్ చాలా సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి అయితే వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. చూసారా ఫ్రెండ్స్, రెండు లీవ్స్ కింద అయితే నేను వేసేసుకున్నాను. దీని మీద అయితే ఇప్పుడు నేను 3D కోన్ నేనైతే వేస్తున్నానండి. బ్యూటిఫుల్ గోల్డ్ కలర్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, దీని లుక్ అయితే ఇంకా తిరిగిపోతుంది. చూస్తున్నారు కదా సూపర్ ఉంది అసలు. అని ఈ విధంగా అయితే మనం శారీస్ మీద పెయింటింగ్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. అసలు పెయింటింగ్ వేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా వేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వచ్చి నేను బెలూన్తో వేస్తున్నానండి, అదే ఎలాగనేది కూడా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వచ్చేసి ఏంటంటేనండి, ఒక దుప్పటి వేసుకుని దాని మీద శారీ పరచుకుని అయితే పెయింటింగ్ ఈజీగా అయితే పెయింటింగ్ వేసేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇందాక చూపించిన వీడియోలో మగ్గం చక్రం లేకపోతే కనుక అలాగే ఒక దుప్పటి పరచుకుని దాని మీద శారీ వేసుకుని కూడా ఈజీగా వేసుకోవచ్చు అండి. ఓకే ఫ్రెండ్స్, ఈ బెలూన్స్తో కూడా వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. Thank you.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండ్ వాచ్ మై వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్, ప్లీజ్ షేర్, ప్లీజ్ విలువైన కామెంట్స్ కూడా తెలియజేసేయండి.